హలో అండి ఈరోజు ఉదయం వర్షం కురుస్తుందండి ఆ టైంలో నేను మేడపైకి వచ్చాను బీరకాయలు కోద్దామని ఈరోజు బీరకాయ కూర చేద్దామని ఈ వర్షంలో తడుస్తూ మా మేడపైకి వచ్చాను బీరకాయలు కోస్తున్నానండి చూడండి ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నానండి బీరకాయలు ఇంకా కొంచెం చిన్న పింజలు ఉండిపోయాయండి అవి వదిలేసానండి మాకు సరిపడా కట్ చేసుకున్నామండి మేము ఇంకా ఉన్నాయండి చాలానే ఉన్నాయి చిన్న చిన్న పింజలు అలా ఉన్నాయి ఇంకోటండి మా కమలా చెట్టు అండి ఎన్ని కమలకాయలు ఉన్నాయో చూసారండి చిన్న చెట్టు అది అప్పుడు చెప్పాను కదండి నేను కమలా చెట్టు గురించి కమలా చెట్టు అండి చూసారండి ఎన్ని కాయలు ఉన్నాయో కొమ్మ కొమ్మకి కాయలేనండి తర్వాత మునగ చెట్టు అండి మునక్కాయలు కూడా ఉన్నాయండి కొంచెం లేతగా ఉండటం వల్ల ఈరోజు నేను అవి కట్ చేయటం లేదు వంకాయలు ఉన్నాయండి నేను నాకు తెలియదు ఇప్పుడే చూశానండి నేను వంకాయలు కూడా కట్ చేస్తున్నానండి నేను మొత్తం వంకాయలన్నీ కట్ చేస్తున్నానండి ఇది మరో చెట్టు అండి వంకాయ చెట్టు వర్షం బాగా కురుస్తుందండి మేడపైన తడుస్తూనే కట్ చేస్తున్నానండి కాయగూరలు మరి నేను కూర కావాలి కదండీ అందుకని మరి పైకి ఏం వెళ్తామండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదండి ఇప్పుడు వర్షంతో మీరు కూడా ఇలాగే మేడపై సొంత పంట పండించుకోండి నేల మీదంత కాకపోయినా కొంచెం పర్వాలేదండి ఓ మావన్నీ అండి అక్కడ కట్ చేసి వేసామండి మా కాయగూరలన్నీ ఎంతో కొంత అండి మనం కూడా ప్రతి వాళ్ళు చిన్న మిద్దెయినా పెద్ద మిద్దెయినా మిద్దెతోట ప్రారంభించండి మనకి ఇంట్లోకి సరిపడా మనం పండించుకోగలిగితే చాలండి నేల మీదంతా హార్వెస్టింగ్ రాకపోయినా ఏదో మనకు తగ్గట్టు వస్తాయి చూసారా మళ్ళీ నెక్స్ట్ టైంలో కలుద్దామండి